హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య అంటే ఇజ్రాయెల్ పాలెస్తీన్ మధ్య గొడవ సద్దుమణిగింది సీజ్ ఫైర్ క్రియేట్ అయింది అక్కడ సిచ్యువేషన్స్ సీజ్ ఫైర్కి దారితీసాయి అంటే మొత్తానికి యుద్ధం విరమించుకుంటున్నట్లుగా ఇజ్రాయిల్ అయితే స్టేట్మెంట్ ఇచ్చేసింది అయితే ఇక్కడ మళ్ళీ కొత్త గొడవ స్టార్ట్ అయింది ఏమిటి అంటే యుద్ధం మేము గెలిచాము అంటే మేము గెలిచామని రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయి ఒకటి సీజ్ ఫైర్ చేశాము యుద్ధంలో పై చేయి సాధించామని ఇజ్రాయెల్ చెప్పుకుంటే ఈ యుద్ధంలో మేము పై చేయి సాధించాము అని హమాస్ చెప్పుకుంటోంది ఇదేమిటి వెరైటీ అంటే ఇది నిజంగానే వెరైటీ ఎందుకంటే నిజానికి హమాస్ ఉగ్రవాదుల నడ్డి విరిచింది ఇజ్రాయెల్ చరిత్రలో ఎన్నడూ జరగనంత దారుణమైన పతనం హమాస్కి జరిగింది ముఖ్యంగా పాలస్తీన్ ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైంది హమాస్ నడ్డి విరిగింది అని అయితే ఎక్కడ ఇజ్రాయెల్ పై చేయి సాధించినట్టు అవుతుంది హమాస్ ఉగ్రవాదులు కింద పడిపోతారు మరోవైపు ముస్లిం దేశాలు తమకు ఫండింగ్ ఇవ్వకుండా ఎక్కడ ఇబ్బంది పడతాయో ఎక్కడ మన పరువు పోతుందో పేరు ప్రతిష్టలు పోతాయో అని హమాస్ ఎస్ చూసావా యుద్ధం మేము గెలిచాం తట్టుకొని నిలబడ్డాం ఇజ్రాయల్కి దెబ్బ కొట్టాం నైతికంగా మానసికంగా దెబ్బ కొట్టి సీజ్ ఫైర్కి దారి తీసామని హమాసు గొప్పగా చెప్పుకుంటోంది అటు ఇజ్రాయెల్ మాత్రం మేము సీజ్ ఫైర్ చేశాం నిజానికి ఇది ఆరంభం మాత్రమే ఇంకా తేడా వస్తే మాత్రం మళ్ళీ రంగంలోకి దిగుతాం ఇక్కడ ఏం స్టాప్ వాచ్ పెట్టుకొని ఉండలేదు ఇక్కడ స్టాప్ వాచ్ స్టార్ట్ అవ్వగానే యుద్ధం మొదలెట్టి స్టాప్ వాచ్ అయిపోగానే యుద్ధం ఆపడానికి కేవలం కొన్ని అన్కండిషనల్ సిచ్యువేషన్స్లోనే కొన్ని అవసరాల కోసం మేము సీజ్ఫైర్ ఫైర్ చేసామనేది ఇజ్రాయెల్ చెప్తూ ఉంది బట్ హమాస్ మాత్రం మనకు మొత్తానికి గెలిచామని చెప్పేస్తుంది బట్ ఇక్కడ ఇంకో విషయం పాలస్తీన్కి సంబంధించిన ప్రజలు కానీ హమాస్కి బాగా సపోర్ట్ చేసే ప్రజలు కానీ అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక చూడండి ఇన్స్టాగ్రాములలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో వాట్సాప్ స్టేటస్లలో పాలస్తీనా గెలిచింది హమాస్ గెలిచింది అని తెగ చెప్పుకుంటారు బట్ నిజానికి ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ప్రకటన చేసిన తర్వాతే యుద్ధం ఆగింది అది గుర్తుపెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి